బీజేపీ నాయకులు మా మీద కక్షగట్టి ఉపాధి హామీ పనులు జేసీబీ తో చేయిస్తున్నారని అబాండాలు వేయడం దారుణమని వైసీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లేదని ప్రజలని మోసం చేస్తున్నారని అవాస్తవాలు రాసి ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చి కక్ష సాధించాలని బీజేపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో వారు ఉపాధి హామీ పనులు చేయిస్తామని ముందు ఏపీఓ దగ్గర అప్రూవల్ తీసుకుని పని చేయకుండా బిల్లు పెట్టి తిన్నారని ఇప్పుడు ఉన్న ఏపీఓ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీశారని అందువల్లే బీజేపీ నాయకులు ఇలాంటి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారని వైసీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి తెలిపారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలాంటి మోసాలు చేయదని నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వమని ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటుందని బాబురెడ్డి తెలిపారు. ఆ ఏపీఓ మార్పైన తర్వాత వీళ్ళు చెట్లు కూడా నాటకుండానే అతను ఉన్నప్పుడే కొద్దిగా అమౌంట్ ఎంతంత తీసుకోండి అనేది మీకు ఈ లెక్కలతో సహా ఇస్తా ఉన్నాము. ఈ రోజు వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి ఏపీఓ గారు తనిఖీ చేస్తే ఎక్కడ కాని మొక్కలు నాటిన దాఖలాలు లేవు అని పూర్తిగా బిల్లులు ఆపేయడం జరిగింది. వీళ్ళు ఈ బిల్లులు పెట్టడం దానికి ఏపీఓ అవినీతిపరుడు అని చెప్పి ఇక్కడ రాద్ధాంతం చేసినారు. వీళ్ళు ఏ ఏ వర్క్లు అయితే తీసుకుని డబ్బులు తిన్నారో ఆ వర్క్ ఐడితో సహా మీకు ఇస్తా ఉన్నాం. కాబట్టి దీనే మేము ఈ ఫార్మాట్ ని వాళ్ళు బీజేపీ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర కార్యాలయానికి కూడా వీళ్ళు ఏ ఎంతంత అవినీతి జరిగింది అనేది వివరాలతో సహా వాళ్ళకు పంపించి ఇలాంటి వారిని పార్టీలో పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది, బీజేపీ పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని